కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల తీసి దిగువకు 2,75,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గంటగంటకు పెరుగుతున్న వరద నీటితో కృష్ణా నది పరివాహక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల్లో భయం భయం గడుపుతున్నారు ప్రజలు. దీనికి సంబంధించి ప్రమాదకర స్థితిని కూడా అధికారులు అంచనా వేస్తూ అటు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సత్తం సిద్ధం చేసుకున్నారు. కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తేసి దిగువకు 2,75,000 క్యూసెక్ల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గంట గంటకు పెరుగుతున్న వరద నీటితో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాల్లో జనం భయం భయంగా గడుపుతున్నారు. ప్రమాదకర పరిస్థితిని అంచనా వేస్తున్నారు అధికారులు. అటు ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. అలాగే ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి, కృష్ణా జిల్లాకు వరద తీవ్రత పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనుకోని రీతిలో చాలా ఉధృతంగా మొత్తం వరదంతా కూడా వచ్చి పడతా ఉంది. దాదాపు 2,75,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. గడిచిన వారం రోజుల్లో ఇది అత్యధికమైనటువంటి వరద ప్రవాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా 80 నుంచి 100,000 క్యూసెక్ల మధ్య వరద నీరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనూహ్యంగా అటు మునేరు బుడమేరు నుంచి అనూహ్యంగా వస్తున్నటువంటి వరద నీటి వల్ల ప్రకాశం బ్యారేజీ పోటెత్తింది. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. మొత్తం 2,75,000 క్యూసెక్ల వరద నీటిని అన్ని కానాల్లో నుంచి వదిలేసినటువంటి పరిస్థితి. కృష్ణమ్మ ఎలా పరవళ్లు దొక్కుతుందో మీరు చూడొచ్చు. మొత్తం పెద్ద ఎత్తున అటు మునేరు ఇటు బుడమేరు నుంచి మీ చిన్న పెద్ద కాలువల నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి చాలా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి 70 గేట్లు ఎత్తేసినప్పుడు కూడా పోటెత్తుతా ఉన్నటువంటి కృష్ణమ్మ పరవాళ్ళని మనం దగ్గర నుంచి చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున కృష్ణమ్మ పరవళ్లు కొట్టుకుంటూ మొత్తం సముద్రంలోకి కలవటం కోసం చాలా వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు. అయితే ఇక్కడ నుంచి పరిస్థితి అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా ఆందోళనకరంగా మారుతా ఉన్నాయి. ముఖ్యంగా లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో చాలా భయం భయంగా ఉంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ప్రాంతానికి చేరుకుని బలహీనంగా ఉన్నటువంటి కరకట్టలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎప్పుడైనా దాదాపు ఇంకొక 25,000 క్యూసెక్ల వాటర్ వస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తమైనటువంటి యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత గ్రామాలు, ముఖ్యంగా లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక 25,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వస్తే ప్రమాదకరమైన సంకేతాన్ని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రానికల్లా ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వరద ఎక్కువైతే 3,000 క్యూసెక్లు దాటితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి నిన్నటి నుంచి కూడా 70 గేట్లన్నీ కూడా ఎత్తేసింది అధికార యంత్రాంగం. ఇక్కడ నుంచి మొత్తం 2,75,000 క్యూసెక్లు సముద్రంలో కలుస్తూ ఉంది. అయితే మధ్యలో ఉన్నటువంటి లంక గ్రామాలు తీర ప్రాంతం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమైనటువంటి పరిస్థితి. దాదాపు 12 గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి వాతావరణం. కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ రోజున కృష్ణమ్మ పరవాళ్లు మొత్తం చాలా ఆందోళనకరమైన రీతిలో ఈ పరవాళ్లు చూసినటువంటి జనాలు ఆయా ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి వాతావరణం ఉంది. అయితే ఇప్పటికే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న కూడా దాదాపు 12 కోట్ల రూపాయల నిధుల్ని ఈ వర్షాలు వరదల ప్రాంతాలకు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా
सुरक्षित मैंने प्रांताल के आया प्रांत ग्रामस्थलु चेरवेयाली एक्कड एराल्टि आस्ति नष्टं प्राण नष्टं जरगकुंडा चूडालनि इप्पटिके आदेशालु वेलुबडिनटुवंटि परिस्थितुल्लो ओकवैपु मुख्यमंत्री मरोकवैपु मुख्य प्रधान कार्यदर्शि कूडा वरदल्नि एप्पटिकप्पुडु समीक्षिस्ता उन्नारु मुख्यमंत्री कार्यालयं कूडा दीनिपैन अप्रमत्तंगा उंदि जिल्ला कलेक्टर्लु जिल्ला एस्पीलु अदे विधंगा मिगता एन्डीआरएफ एस्टीआर बृंदालन्नी कूडा पूर्ति स्थायिलो इदे पनिलो उन्नटुवंटि वातावरणं उंदि अयिते मरि 2 गंटल तर्वात इंकोक 25000 क्यूसेक्कुलु कृष्णा बैरेज की प्रकाशं बैरेज की वच्चे अवकाश उंदि दींतो प्रमादकरमैन स्थिति की प्रकाशं बैरेज उंडे अवकाश उंदि ई नेपथ्यंलो जिल्ला कलेक्टर्लु उभय कृष्णा जिल्ला एन्टीआर जिल्लाल कलेक्टर्लु अदे विधंगा एस्पीलु जनवनरुल शाख पोलीस बृंदालन्नी कूडा पूर्तिगा इप्पटिके अप्रमत्तमैनटुवंटि परिस्थितुल्लो एलांटि दाना परण नष्टं लेकुंडा अंदरू सुरक्षितमैन प्रांतालकु तरलिस्तां एलांटि इब्बंदिकरमैन परिस्थिति उंडदनि चेप्पेसि अधिकारी यंत्रांगं पेर्कोंटुंदि झान्सी रेड्डी అలాగే జయరాజ్ ప్రకాశం బ్యారేజీ మొత్తం నీటి సామర్థ్యం ఎంత ప్రస్తుతం ఎన్ని అడుగులకు నీరు చేరుకుంది అలాగే మరోవైపు చూసుకుంటే రాకపోకలకు సంబంధించి అధికారులు ఆంక్షలు ఏమైనా విధించారా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 12 అడుగుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది 12 అడుగులకు నీటి మట్టం చేరింది ఫలితంగానే 2,75,000 క్యూసెక్కులు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరినటువంటి పరిస్థితుల్లో మరో 2 గంటలకల్లా 25 ఇంకొక అదనంగా 25,000 క్యూసెక్కులు వస్తే ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం మొత్తం 3,00,000 క్యూసెక్కులకు వస్తే ప్రమాదకరమైన స్థాయిని ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇప్పటికే 2,75,000 క్యూసెక్కులు వాటర్ చేరినటువంటి పరిస్థితుల్లో 70 70 గేట్లు కూడా ఎత్తివేశారు 70 గేట్ల ద్వారా 2,75,000 క్యూసెక్కులు అంటే వచ్చిన వాటర్ వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేసినటువంటి పరిస్థితి నిన్న మొన్న గత 3 రోజులుగా చూస్తే 80,000 అదే విధంగా 100,000 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ లో ఈ రోజు ఉదయం నుంచి అటు మున్నేరు నుంచి ఉద్రృతంగా వస్తున్నటువంటి వరద నీరు బుడమేరు నుంచి అత్యధికంగా వస్తున్నటువంటి వరద నీరు ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2,75,000 క్యూసెక్కులకి వరద నీరు చేరింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా ప్రకాశ బ్యారేజ్ దగ్గర రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు ప్రకాశ బ్యారేజ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే మొత్తం వచ్చినటువంటి వాటర్ను వచ్చిన విధంగా సముద్రంలో కలుపుతా ఉన్నారు లంక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు తీర ప్రాంతాల్లో పోలీసు పహార ఏర్పాటు చేశారు మత్స్యకారుల్ని వేటకు వెళ్లొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో అటు పోలీసు ఇటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆయా లంక గ్రామాలు తీర ప్రాంత గ్రామాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి జాన్సీ రాణి రైట్ థాంక్యూ జయరాజ్